హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులర్ చిల్డ్రన్ అనే ఫ్యాంటసీ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో స్పెషల్ పవర్స్ ఉన్న చిన్న పిల్లల్ని సిటీకి దూరంగా ఒక ఆర్ఫనేజ్లో పెంచుతూ ఉంటారు. మరి ఆ పిల్లలు తమకున్న పవర్స్ను ఉపయోగించి ఏమేం చేశారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి జేక్ పోర్ట్మెన్ అనే అబ్బాయిని చూపిస్తారు. జేక్ ఒక గ్రాసరీ స్టోర్లో పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటాడు. జేక్ వర్క్లో ఉన్నప్పుడు అతని డాడ్ జేక్కి కాల్ చేసి జేక్ని అతని గ్రాండ్ ఫాదర్ అయిన ఏబింటికి వెళ్ళమని చెప్తాడు. జేక్ గ్రాండ్ ఫాదర్కి మతిమరుపు జబ్బు అనేది ఉంటుంది. దాని కారణంగానే ఏబ్ని ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నెక్స్ట్ జేక్ తన గ్రాండ్ ఫాదర్ ఇంటికి బయలుదేరతాడు. జేక్ కోవర్కరు అతన్ని తన కారులో ఏబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. జేక్ ఏబు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అతనికి ఏబు ఆ ఇంట్లో కనిపించాడు. దాంతో జేక్ అండ్ అతని కోవర్కరు ఏబు కోసం వెతుకుతారు. కొంచెం సేపటి తర్వాత జేక్కి ఏబు కనిపిస్తాడు. ఏబు నేలపైన పడి ఉంటాడు. అలాగే అతని రెండు కనుగుడ్లు మిస్ అయిపోతాయి. అది చూసి జేకు షాక్ అవుతాడు. అలాగే అతను హెల్ప్ కోసం ఎవరికో కానీ కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏబు జేక్ చేతిని పట్టుకుని, నువ్వు సెప్టెంబర్ 3, 1943 వెళ్ళు, దానికోసం నువ్వు పోస్ట్ కార్డ్ని యూజ్ చేసి ఒక బర్డ్ని మీట్ అవ్వు అని చెప్తాడు. నెక్స్ట్ ఏబు జేక్ తోటి మాట్లాడుతూ తన ఆఖరి శ్వాసని వదిలేస్తాడు. ఇప్పుడు ఏబు చనిపోవడంతో జేక్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సడన్గా జేకు తన వెనకాల ఏదో ఉందని నోటీస్ చేస్తాడు. అది ఒక మాన్స్టర్. ఆ మాన్స్టర్ జేక్ వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి జేకు కోవర్కర్ వచ్చి ఆ మాన్స్టర్ని షూట్ చేస్తుంది. కానీ ఆమెకు ఆ మాన్స్టర్ కనిపించదు. ముందు జేకు తన గ్రాండ్ ఫాదర్ చెప్పిందంతా నిజమని నమ్మడు. కానీ అతను ఆ మాన్స్టర్ని చూసి బాగా డిస్టర్బ్ అవుతాడు. ఇప్పుడు ఏబు చనిపోయి 1 మంత్ గడిచిపోతుంది. ప్రస్తుతం జేకు ఒక డాక్టర్ దగ్గర తన మెంటల్ హెల్త్ కోసం థెరపీ తీసుకుంటూ ఉంటాడు. అతను తన డాక్టర్ తోటి ఏబు తన చిన్నతనంలో చెప్పిన స్టోరీస్ గురించి చెప్తాడు. ఏబు ఎప్పుడు కూడా స్పెషల్ పిల్లల కోసం ఒక హోమ్ ఉంది. అది కోస్ట్ ఆఫ్ వేల్స్ అనే ఐలాండ్లోనే కిర్న్హోల్మ్ అనే ప్లేస్లో ఎక్కడో కానీ ఉందని జేక్కి చెప్పేవాడు. దాంతోపాటు ఆ హోమ్ని పెరిగ్రీన్ అనే లేడీ రన్ చేస్తూ ఉండేది. ఆమె చాలా స్ట్రిక్ట్ అండ్ కేరింగ్ పర్సన్. కానీ ఆమె ప్రస్తుతం ఒక బళ్ళగా మారిపోయిందని అంటాడు. అలాగే ఆ ప్లేస్లో యూనిక్ క్వాలిటీస్ ఉన్న పిల్లల్ని, అదే నార్మల్ పీపుల్తో కలవలేని వాళ్ళని పెరిగ్రీన్ పెంచుతూ ఉండేది. వాళ్ళల్లో బ్రౌన్ విన్ అండ్ విక్టర్ అనే పిల్లలకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉండేది. హూ అనే పిల్లాడేమో తన బాడీలోనే బీస్ని ఉంచుకునేవాడు. ఎమ్మ అనే అమ్మాయి గాల్లో ఫ్లోట్ అయ్యేదని జేక్కి చెప్తాడు. అండ్ ఏబ్ దగ్గర వాళ్ళందరి ఫొటోస్ కూడా ఉంటాయి. జేక్ కూడా తన తాత చెప్పిన స్టోరీస్ని గట్టిగా బిలీవ్ చేసేవాడు. అలాగే అతను ఒక రోజు ఈ సూపర్ పవర్స్ ఉన్న పిల్లల గురించి తన క్లాస్లో ప్రజెంటేషన్ కూడా ఇస్తాడు. అప్పుడే జేక్ తోటి స్టూడెంట్స్ జేక్ చెప్పిందంత విని నవ్వుకుని, ఏంటి నువ్వు ఇంకా ఇలాంటి స్టోరీస్ని కూడా నమ్ముతున్నావా అని జేక్ని హేళన చేస్తారు. దాంతో జేక్ తన గ్రాండ్ ఫాదర్ తనకి అబద్ధాలు చెప్పాడని అనుకుని అతనిపైన కోపడతాడు. ఆ రోజు నుండి జేక్ ఎప్పుడూ కూడా ఆ సూపర్ పవర్స్ ఉన్న పిల్లల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాడు. నెక్స్ట్ ఆ థెరపిస్ట్ జేక్ చెప్పిందంత విని జేక్ తన తాత చెప్పిన ఫ్యాంటసీ స్టోరీస్ గురించి మర్చిపోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడని, అందువల్లే అతనికి ఏబు చనిపోయిన రోజు మాన్స్టర్ హాలుసినేషన్ వచ్చి ఉంటుందని అనుకుంటుంది. తర్వాత జేకు తన ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే జేక్ వాళ్ళ ఆంటీ తనకి ఏబు వస్తువుల్లో దొరికిన ఒక బుక్ని జేక్కి ఇస్తుంది. జేక్ కూడా ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ బుక్ లోపల ఒక పోస్ట్ కార్డు ఉంటుంది. దానిపైన పెరిగ్రిన్ పేరు అండ్ పెరిగ్రిన్ రన్ చేసిన ఆర్ఫనేజ్ హోమ్ అడ్రస్ కూడా రాసి ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జేకు ఈ పోస్ట్ కార్డ్ని తన థెరపిస్ట్కి చూపిస్తాడు. అది చూసి ఆ డాక్టర్, నువ్వు ఆ అడ్రస్కి వెళ్ళి ఒకసారి చెక్ చెయ్యి, అప్పుడైనా నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసి నీ మెంటల్ హెల్త్ కొంచెమైనా సరే ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే జేక్ అండ్ అతని ఫాదర్ వేల్స్కి బయలుదేరతారు. ఫైనల్గా వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకుని ఒక ఓల్డ్ హోటల్లో రూమ్ని తీసుకుంటారు. తర్వాత జేక్ హోటల్ నుండి బయటకు వచ్చి ఆ చిల్డ్రన్ హోమ్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అలాగే అతను ఆ హోమ్ని కనిపెడతాడు. కానీ ప్రస్తుతం అది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ జేకు తిరిగి హోటల్కి వచ్చేస్తాడు. అప్పుడే జేక్ ఒక ఓల్డ్ మ్యాన్ని మీట్ అయ్యి ఆ చిల్డ్రన్ హోమ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అది విని ఆ ఓల్డ్ మ్యాన్, 1943 టైంలో నాజీస్ మిసైల్ ఒకటి ఆ చిల్డ్రన్ హోమ్ పైన పడి దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసింది. ఆ మిసైల్ కారణంగా ఆ హోమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు అని జేక్ తోటి అంటాడు. ఆ తర్వాత రోజు జేక్ మళ్ళీ చిల్డ్రన్ హోమ్కి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఒక అమ్మాయి అతను ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెను చూసి జేకు భయపడిపోతాడు. అలాగే అతను ఆమె నుండి తప్పించుకోవాలని చెప్పి పరిగెడతాడు. కానీ దారిలో జేకు కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. అతను స్పృహలోకి వచ్చేసరికి బ్రౌన్ విన్ అనే అమ్మాయి అతన్ని మోసుకెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు, ఏబో ఒక ఫోటోని జేక్కి చూపించి ఈ ఫోటోలో ఉన్న పిల్లలకి సూపర్ స్ట్రెంత్ ఉందని జేక్కి చెప్తాడు కదా, ఆ అమ్మాయి ఈమె. నెక్స్ట్ ఈ అమ్మాయి జేక్ని తీసుకెళ్లి ఒక ప్లేస్లో పడేస్తుంది. అక్కడ జేక్కి తన తాత తనకి చిన్నతనంలో ఫొటోస్లో చూపించిన సూపర్ పవర్స్ ఉన్న పిల్లలందరూ కూడా కనిపిస్తారు. వాళ్ళని చూసి జేకు షాక్ అవుతాడు. కానీ తను విన్న స్టోరీస్ అన్ని కూడా నిజమే అని తెలుసుకుని కొంచెం హ్యాపీ అవుతాడు. అప్పుడే అమ్మ మమ్మల్ని మిస్ పెరిగ్రిన్స్ నిన్ను తీసుకురమ్మని చెప్పి పంపించిందని జేక్కి చెప్పి అతన్ని తనతో పాటు రమ్మంటుంది. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ఒక కేవ్లోకి వెళ్తారు. అప్పుడే జేకు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ తిరిగి తన స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళిపోతాడు. అక్కడే
జేక్ కొన్ని కొత్త మొహాలని చూస్తాడు. వాళ్ళు కూడా జేక్ ని చూసి అసలు నువ్వు ఎవరని జేక్ ని అడుగుతారు. యాక్చువల్ గా జేక్ పాస్ట్ లోకి వచ్చేస్తాడు. అంటే జేక్ ఆ కేవ్ లోకి వెళ్లి టైం ట్రావెల్ చేశాడనమాట. ఈ విషయం గురించి తెలిసి జేక్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. ఇప్పుడు జేక్ September 3, 1943 ఇయర్ లో ఉంటాడు. జేక్ ని చూసి ఆ హోటల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జేక్ ఒక స్పై అని అనుకుని అతన్ని చంపేయబోతారు. అప్పుడే అక్కడికి జేక్ ని కేవ్ లోకి తీసుకెళ్లిన పిల్లలు వచ్చి అతన్ని సేవ్ చేస్తారు. తర్వాత వీళ్ళు జేక్ ని చిల్డ్రన్ హోమ్ కి తీసుకెళ్తారు. అక్కడే జేక్ ఫైనల్ గా మిస్ పెరిగ్రిన్ ని మీట్ అవుతాడు. ఆ ఇంట్లోపల ఒలివియా అనే అమ్మాయి తన చేతులతోటి టీని వేడి చేస్తూ ఉంటుంది. ఆమెకు తన చేతులతోటి ఫైర్ ని క్రియేట్ చేసే పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పెరిగ్రిన్ జేక్ తోటి నేను ఈ హోమ్ ని యూనిక్ ఎబిలిటీస్ తో పుట్టిన పిల్లల కోసం ఎస్టాబ్లిష్ చేశాను. వాళ్ళని మేము పెక్యులర్స్ అని పిలుస్తాము. అటువంటి యూనిక్ క్వాలిటీస్ ఉండాలంటే వాళ్ళ జీన్స్ లో స్పెషల్ ఎబిలిటీస్ అనేవి ఉండాలి. ఒకవేళ ఆ ఎబిలిటీస్ ఉంటే ప్రతి జనరేషన్ లోను కూడా ఇటువంటి పిల్లలు పడతారు. నేను ప్రారంభించిన ఈ చిల్డ్రన్స్ హోమ్ లాంటివి ప్రపంచం అంతటా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. వీటి ద్వారా నార్మల్ పీపుల్ నుండి పెక్యులర్స్ ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి చిల్డ్రన్ హోమ్ ని ఎంబ్రిన్స్ అనే పెక్యులర్ బ్రీడ్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎంబ్రిన్స్ టైమ్ ని ఫ్రీజ్ చేసి మళ్ళీ అదే టైమ్ ని రిపీట్ అయ్యేలాగా చేయగలరు. అలాగే వాళ్ళు బర్డ్స్ లాగా కూడా మారగలరు అని జేక్ కి ఆ చిల్డ్రన్ హోమ్ గురించి మొత్తం చెప్పేస్తుంది. మిస్ పెరిగ్రిన్ కూడా ఒక ఎంబ్రిన్ కావడంతో ఆమె ప్రతిరోజు కూడా టైమ్ ని రీసెట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ చిల్డ్రన్ హోమ్ లో ఉన్న పిల్లలు డైలీ September 3, 1943 లోనే జీవిస్తూ ఉన్నారనమాట. ఏబు కూడా తన చిన్నతనంలో ఈ చిల్డ్రన్ హోమ్ లోనే జీవించేవాడు. అంటే జేక్ మీట్ అయిన పిల్లలందరూ కూడా ఏబు ఫ్రెండ్స్ అని జేక్ కి అర్థమవుతుంది. ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా టైమ్ లూప్ లోనే ఉండడంతో వీళ్ళకి అసలు ఏజ్ అనేది పెరగదు. ఇదంతా తెలుసుకుని జేక్ షాక్ అవుతాడు. నెక్స్ట్ జేక్ మా తాతగారి పవర్స్ ఏంటో చెప్పమని మిస్ పెరిగ్రిన్స్ ని అడుగుతాడు. కానీ ఆమె జేక్ కి ఏమీ చెప్పదు. తర్వాత జేక్ ఆ హౌస్ లో నడుస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఏనోక్ అనే అబ్బాయిని మీట్ అవుతాడు. ఏనోక్ కి చనిపోయిన మనుషుల్ని అండ్ డెడ్ ఆబ్జెక్ట్స్ ని బ్రతికించే పవర్స్ అనేవి ఉంటాయి. ఆ పవర్స్ తోటి అతను కొన్ని బొమ్మలకి ప్రాణం వచ్చేలాగా చేస్తాడు. దీని తర్వాత జేక్ కి ఏబ ఆర్మీలో జాయిన్ అవడానికి ఈ చిల్డ్రన్ హోమ్స్ ని వదిలేసి వెళ్ళాడని తెలుస్తుంది. దాంతోపాటు ఈ అమ్మ ఏబ్ తోటి లవ్ లో ఉండేది అనే విషయాన్ని కూడా జేక్ తెలుసుకుంటాడు. ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని మూవీ చూస్తూ ఉంటారు. హొరాక్ అనే అబ్బాయి తన డ్రీమ్స్ ని వాళ్ళ పైన ప్రొజెక్ట్ చేస్తాడు. హొరాక్ ఫ్యూచర్ గురించి కూడా కలలు కంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా హొరాక్ ప్రొజెక్ట్ చేసిన డ్రీమ్స్ ని ఒక మూవీ లాగా చూస్తుంటారు. మూవీ అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా హోమ్ నుండి బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా పెరిగ్రీన్ టైం ని రీసెట్ చేయడం చూడడానికి వస్తారు. పెరిగ్రీన్ టైం ని రీసెట్ చేసే టైం కి జర్మన్ మిసైల్ ఈ హోమ్ పైన పడుతూ ఉంటుంది. కానీ ఆమె టైం ని రీసెట్ చేయగానే ఆ మిసైల్ ఫ్రీజ్ అయిపోతుంది. అది చూసి జేక్ సర్ప్రైజ్ అయిపోతాడు. ఇప్పుడు ఆమె టైం ని మళ్ళీ September 3 కి రీసెట్ చేస్తుంది. దీని తర్వాత జేక్ కి ఏబు పెరిగ్రీన్ కోసం రాసిన లెటర్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే జేక్ ఆ లెటర్ ని తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఈ అమ్మ జేక్ ని టైం లూప్ నుండి బయటపడేయాలని చెప్పి అతన్ని కేవ్ లోకి తీసుకెళ్తుంది. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు బాగా గాయాలయ్యి ఉన్న ఒక ఎంబ్రిన్ బాడు వీళ్ళ ముందుకు వచ్చి పడుతుంది. ఈ అమ్మ ఆ బాడిని తీసుకుని చిల్డ్రన్ హోమ్ కి వెళ్తుంది. జేక్ ఏమో ఆ టైం లూప్ లో నుండి బయటపడి హోటల్ కి వెళ్ళిపోతాడు. అతను హోటల్ కి వెళ్ళగానే తన చిల్డ్రన్ హౌస్ నుండి తీసుకొచ్చిన లెటర్ ని ఓపెన్ చేసి దాన్ని చదువుతాడు. ఆ లెటర్ లోపల ఏబు పెరిగ్రిన్ తోటి బ్యారన్ అనే వ్యక్తి ఇంకో లూప్ లో పెక్యులర్స్ కి హామ్ చేయాలని ట్రై చేస్తున్నాడని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే జేక్ డాడు అతనికి బర్డ్స్ ని చూపిద్దామని చెప్పి అతన్ని ఒక బీచ్ కి తీసుకెళ్తాడు. అక్కడ వీళ్ళు జాన్ అనే వ్యక్తిని మీట్ అవుతారు. జేక్ డాడ్ కి బర్డ్స్ ని చూసే హాబీ అనేది ఉంటుంది. కానీ అతనికి జాన్ ని చూసి బాగా ఇరిటేషన్ వచ్చి జేక్ ని తీసుకుని హోటల్ కి వెళ్ళిపోతాడు. జేక్ తన డాడ్ నిద్రపోయే వరకు వెయిట్ చేసి తర్వాత కేవ్ లో ఉన్న టైం లూప్ లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత అతను పెరిగ్రిన్ ని మీట్ అయ్యి బ్యారన్ గురించి అడుగుతాడు. బట్ పెరిగ్రిన్ మాత్రం నువ్వు నాకు తెలియకుండా ఈ లెటర్ ని ఎందుకు తీసావని మనవడి పైన ఫుల్ గా కోప్పడి అతన్ని తిడుతుంది. అలాగే అతనికి ఆన్సర్స్ ఏమి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదే టైంలో ఎనక్ వాళ్ళు జేక్ దగ్గరికి వచ్చి అతన్ని విక్టర్ అనే అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తారు. యాక్చువల్ గా విక్టర్ చనిపోయి ఉంటాడు. జేక్ అతని డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. దెన్ యునక్ తన క్రియేట్ చేసిన ఒక హార్ట్ ని విక్టర్ బాడీలో పెడతాడు. దాంతో విక్టర్ కి ప్రాణం వస్తుంది. ఇప్పుడు యునక్ విక్టర్ ని తన పప్పెట్ లాగా మార్చుకుంటాడు. ఇక్కడే మనకి యునక్ పూర్తి పవర్స్ గురించి తెలుస్తాయి. లేటర్ ఈ అమ్మా అండ్ జేక్ లు సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటారు. అప్పుడే జేక్ బ్యారన్ గురించి ఈ అమ్మాని అడుగుతాడు. అతను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఈ అమ్మ జేక్ ని సముద్రం అడుగున మునిగిపోయిన షిప్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఈ అమ్మ తన పవర్స్ ను ఉపయోగించి షిప్ లోపల చాంబర్ లో ఉన్న వాటర్ ని బయటకి పంపించేస్తుంది. నెక్స్ట్ జేక్ ని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక బాక్స్ ని జేక్ కి చూపించి ఇది ఏ బుక్ కి చెందిందని అంటుంది. ఆ బాక్స్ లోపల ప్రపంచంలో ఉన్న అన్ని లూప్స్ కి చెందిన మ్యాప్స్ అండ్ కొంతమంది పెక్యులర్ పిక్చర్స్ ఉంటాయి. ఆ పిక్చర్స్ లో బ్యారన్ పిక్చర్ కూడా ఉంటుంది. బ్యారన్ హాలోస్ అనే బ్యాడ్ పెక్యులర్స్ ఉన్న గ్రూప్ కి లీడర్. హాలో గ్రూప్ గురించి జేక్ కి తెలిసిన తర్వాత అమ్మ ఏబు వాళ్ళని హంట చేయడానికి చిల్డ్రన్ హోమ్ ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఏబు అక్కడ వల్లే వాళ్ళని వేటాడడం కుదరలేదు. యాక్చువల్ గా హాలో గ్రూప్ వాళ్ళు పెక్యులర్ కిడ్స్ అందరిని కనిపెట్టి వాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నారు. ఓన్లీ పెరిగ్రిన్ కి మాత్రమే వాళ్ళ పెక్యులర్స్ ని ఎందుకు చంపుతున్నారు అనే విషయం గురించి తెలుసని జేక్ కి చెప్తుంది. నెక్స్ట్ ఆమె జేక్ ని పెరిగ్రిన్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడే పెరిగ్రిన్ ఒక మాన్స్టర్ ని చంపుతుంది.
ఇటువంటి మాన్స్టర్ ని జేకు తన తాత చనిపోయిన రోజున చూస్తాడు. అప్పుడే అమ్మ, నువ్వు అండి ఏబుల్ తప్ప ఆ మాన్స్టర్ ని ఇంకెవరో చూడలేరు, పెరిగ్రీన్ కూడా టైం మ్యానిపులేషన్ స్కిల్స్ ని వాడి మాత్రమే ఆ మాన్స్టర్ ని చంపగలిగిందని జేక్ తోటి అంటుంది. ఇక్కడ మనకి జేక్ కూడా తన గ్రాండ్ ఫాదర్ లాగే ఒక పెక్యులర్ అని తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా ఇన్విజిబుల్ మాన్స్టర్స్ ని చూసే పవర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జేక్ వాళ్ళు చిల్డ్రన్ హోమ్ కి తిరిగి వచ్చేస్తారు. అప్పుడే పెరిగ్రీన్ జేక్ కి హాలోస్ అండ్ వాళ్ళ ఆర్జిన్ గురించి చెప్తుంది. హాలోస్ అనే వాళ్ళు రెగ్యులర్ పెక్యులర్స్, వాళ్ళు టైమ్ లూప్ లో నివసించి బాగా అలసిపోయారు. అలాగే వాళ్ళు ఎంబ్రిన్స్ ని చంపేస్తే వాళ్ళకి ఇమ్మోర్టల్ పవర్స్ వస్తాయని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే వాళ్ళు లూప్ బయట వయసు పెరగకుండా నివసించొచ్చని అనుకున్నారు. సో అందువల్ల వాళ్ళు ఒక ఎంబ్రిన్ ని పట్టుకుని ఆ ఎంబ్రిన్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. అప్పుడే హాలోస్ ఇన్విజిబుల్ మాన్స్టర్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ మనుషులుగా మారాలంటే వాళ్ళు పెక్యులర్స్ కళ్ళుని తినాలి. అందువల్లే వాళ్ళు పెక్యులర్ పిల్లల్ని బంధించి వాళ్ళ ఐస్ ని తినడం స్టార్ట్ చేశారు. బ్యారన్ అండ్ అతని ఫ్రెండ్స్ లో కొంతమంది హ్యూమన్స్ గా మారిపోయారు. కానీ వాళ్ళ కళ్ళు మాత్రం వైట్ కలర్ లోనే ఉండిపోయాయి. ఇంకా కొన్ని మాన్స్టర్స్ పెక్యులర్ ఐస్ కోసం పెక్యులర్ పిల్లలు వెనక పడుతున్నాయని జేక్కి చెప్తుంది. ఆమె స్టోరీని ఫినిష్ చేసేసిన తర్వాత మిస్ అవకెట్ అనే లేడీ పెరిగ్రీన్ ని మీట్ అవడానికి వస్తుంది. యాక్చువల్ గా ఈమె కూడా ఒక ఎంబ్రినే. ముందు సీన్ లో అమ్మ కేవ్ లోపల ఒక ఎంబ్రిన్ బాడీని సేవ్ చేసింది కదా, ఆ బాడీ ఈమెనే. మిస్ అవకెట్ పెరిగ్రీన్ ని మీట్ అయ్యి, నేను చూసుకుంటున్న చిల్డ్రన్ హోమ్ ని మాన్స్టర్స్ డిస్ట్రాయ్ చేసేసి పిల్లల కళ్ళ కోసం వాళ్ళందరినీ చంపేశాయని చెప్తుంది. బ్యారన్ మళ్ళీ ఎంబ్రిన్ మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఈసారి అతను చాలా మంది ఎంబ్రిన్స్ ని పట్టుకుని తన ఎక్స్పెరిమెంట్ లో వాడుకోవాలని చూస్తాడు. ఇతను నెక్స్ట్ టార్గెట్ పెరిగ్రీన్స్ చిల్డ్రన్ హోమ్. దీని గురించి తెలియగానే మిస్ పెరిగ్రీన్ పిల్లలందరినీ వాళ్ళ వాళ్ళ లగేజ్ ని త్వరగా సర్దుకోమని చెప్తుంది. ఇప్పుడు పెరిగ్రీన్ టైమ్ లూప్ ని చేంజ్ చేయాలని అనుకుంటుంది. ఇలా చేస్తే పిల్లలందరూ సేవ్ అవుతారని ఆమె భావిస్తుంది. నెక్స్ట్ అమ్మ జేక్ ని తమతో పాటు వేరే లూప్ లోకి రమ్మని అడుగుతుంది. కానీ జేక్ మాత్రం దానికి ఒప్పుకోడు. నెక్స్ట్ అతను ఈ లూప్ నుండి ఎగ్జిట్ అవడానికి కేవ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి చాలా మంది క్రౌడ్ కేవ్ బయట కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా ఒక డెడ్ బాడీ చుట్టూ గ్యాదర్ అవుతారు. వాళ్ళలో అతని డాడు అండ్ జాన్ కూడా ఉంటారు. జేక్ ఆ డెడ్ బాడీకి ఐస్ లేకపోవడానికి గమనిస్తాడు. అప్పుడే అతనికి హాలోస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే అతను పెరిగ్రీన్ వార్న్ చేయడానికి కేవ్ దగ్గరికి పరిగెడతాడు. అదే టైంలో జాన్ జేక్ ని తీసుకొస్తా అని చెప్పి అతను వెనకాలే వెళ్తాడు. అలాగే అతను జేక్ వెనకాలే కేవ్ లోకి వెళ్తాడు. ఇక్కడే మనకి ఆ జాన్ కూడా యాక్చువల్ గా జాన్ కాదు, అతను బ్యారన్ అనే విషయం గురించి తెలుస్తుంది. అతను తన షేప్ షిఫ్టింగ్ ఎబిలిటీస్ ని వాడి జాన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. నెక్స్ట్ అతను జేక్ థెరపిస్ట్ లాగా కూడా మారుతాడు. పెరిగ్రీన్ చిల్డ్రన్ లొకేషన్ గురించి తెలుసుకోవడానికి బ్యారన్ జేక్ ని వాడుకుంటాడు. నెక్స్ట్ బ్యారన్ జేక్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించి తనని చిల్డ్రన్ హోమ్ కి తీసుకెళ్లమని అంటాడు. తర్వాత బ్యారన్ జేక్ తో పాటు పెరిగ్రీన్ చిల్డ్రన్ హోమ్ కి వెళ్తాడు. అక్కడ పెరిగ్రీన్ బ్యారన్ ని చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు పెరిగ్రీన్ దగ్గర ఇంకో మార్గం లేక నువ్వు కనుక పిల్లలందరినీ వదిలేస్తే నేను నీతో పాటు వస్తా అని బ్యారన్ కి చెప్తుంది. దానికి బ్యారన్ కూడా ఒప్పుకుంటాడు. బ్యారన్ అండ్ పెరిగ్రీన్ అక్కడ నుండి వెళ్ళిపోయాక అవకట్టు జేకు అండ్ మిగతా పిల్లలు ఆ హోమ్ డోర్స్ ని అండ్ విండోస్ ని అన్నిటిని కూడా క్లోజ్ చేసేస్తారు. అలాగే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వెపన్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు బ్యారన్ కి పిల్లల లొకేషన్ తెలిసిపోవడంతో అతను వాళ్ళ కళ్ళని తినడానికి తన మాన్స్టర్ ఫ్రెండ్స్ ని ఇక్కడికి పంపిస్తాడు. అప్పుడే ఒక ఇన్విజిబుల్ మాన్స్టర్ అవకట్ పైన అటాక్ చేస్తుంది. ఆ టైంలో జేకు అక్కడ ఉండడు. దాంతో ఆ మాన్స్టర్ అవకట్ ని చంపేస్తుంది. అప్పుడే అక్కడికి జేకు వచ్చి ఆ మాన్స్టర్ ని ఇంజురీ చేస్తాడు. తర్వాత పిల్లలందరూ కూడా ఆ మాన్స్టర్ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతారు. ప్రస్తుతం టైం లూప్ ని స్టార్ట్ చేయడానికి పెరిగ్రీన్ అక్కడ లేకపోవడంతో డేట్ సెప్టెంబర్ 4 కి చేంజ్ అవుతుంది. అలాగే నాజీ మిసైల్ చిల్డ్రన్ హోమ్ పైన పడుతుంది. కానీ ఈ టైంలో ఎవరో కూడా ఇంట్లో ఉండరు. ఇప్పుడు పిల్లలందరూ లూప్ లో నుండి బయటకు వచ్చేసి తర్వాత వీళ్ళందరూ కలిసి బ్యారన్ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేసే లూప్ లోకి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళందరూ ఒక షిప్ ఎక్కి ఏ మ్యాప్స్ ని చూస్తూ తమ జర్నీని కొనసాగిస్తారు. వాళ్ళు ఫైనల్ గా ఒక ప్లేస్ కి చేరుకుంటారు. నెక్స్ట్ జేకండ్ ఎమ్మలు బ్యారన్ లూప్ లోకి ఎంటర్ అవుతారు. దాంతో వెంటనే వీళ్ళు 2016 లోకి వెళ్తారు. అక్కడే వాళ్ళు బ్యారన్ ని అతని ఫ్రెండ్స్ ని అండ్ మాన్స్టర్స్ ని చూస్తారు. జేకు ఎమ్మ సహాయంతో కొన్ని మాన్స్టర్స్ ని అండ్ ఇద్దరు మనుషుల్ని బ్యారన్ దగ్గర నుండి బయటకి రప్పిస్తాడు. బయట మిగతా పిల్లలు వీళ్ళని ఓడించడానికి ఒక ప్లాన్ వేస్తారు. నెక్స్ట్ వీళ్ళు బయటకు వచ్చిన బ్యారన్ మనుషుల పైన అండ్ మాన్స్టర్స్ పైన స్నోబాల్స్ ని విసురుతారు. మీన్ వేల యోనాకు కొన్ని స్కెలిటన్స్ ని తన పప్పెట్స్ గా మారుస్తాడు. అలాగే ఆ స్కెలిటన్స్ ని మాన్స్టర్స్ తోటి ఫైట్ చేయడానికి పంపిస్తాడు. దెన్ ఈ పిల్లలందరూ కూడా బ్యారన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడే వీళ్ళు తమ యూనిక్ పవర్స్ తోటి బ్యారన్ వాళ్ళతో ఫైట్ చేస్తారు. అలాగే వీళ్ళు బ్యారన్ ని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా డిఫీట్ చేయగలుగుతారు. జేకేమో ఎంబ్రిన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడుదల చేస్తాడు. కానీ వాళ్ళకి ఇంజురీస్ అయి ఉండడంతో వాళ్ళు ఈ పిల్లలకి ఎటువంటి హెల్ప్ ని చేయలేకపోతారు. ఇప్పుడు జేక్ అండ్ బ్యారన్ లో ఫేస్ టు ఫేస్ నిలబడతారు. అప్పుడు సడన్ గా బ్యారన్ జేక్ లాగా షేప్ షిఫ్ట్ అవుతాడు. అదే టైంలో ఈ అమ్మ అండ్ యునాక్లు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళలో నిజమైన జేక్ ఎవరో తెలియక బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడే ఇద్దరు కూడా నేనంటే నేనే ఒరిజినల్ జేక్ అని అమ్మ వాళ్ళకి చెప్తారు. అప్పుడే ఆ రూమ్ లో ఒక మాన్స్టర్ ఎంటర్ అవుతుంది. ఆ మాన్స్టర్ ని చూసి జేకు దాని గురించి అమ్మ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ మాన్స్టర్ బ్యారన్ నిజమైన జేక్ అని అనుకుని అతని కళ్ళని పీక్
ఇంటికి తినేస్తుంది. దీని వల్ల బ్యారన్ చనిపోతాడు. ఫైనల్ గా జేక్ కూడా ఆ మాస్టర్ ని చంపేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవ్ అవుతారు. నెక్స్ట్ టైం లూప్ క్లోజ్ అయ్యే ముందు జేక్ అందరికి గుడ్ బై చెప్తాడు. అప్పుడే అందరూ కూడా షిప్ ఎక్కి 1943కి బయలుదేరతారు. జేక్ మాత్రం 2016 లోనే ఉండిపోతాడు. నెక్స్ట్ జేక్ తన ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు జేక్ గ్రాండ్ ఫాదర్ ఇంకా బ్రతికే ఉంటాడు. అది చూసి జేక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ జేక్ ఏబ్ కి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. అప్పుడే ఏబ్ జేక్ తోటి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు, ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్తాడు. యాక్చువల్ గా ఏబు ఈ అమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటాడు, కానీ అది అతని వల్ల కుదరదు. అందుకే ఇప్పుడు అతను జేక్ ని ఆమె దగ్గరికి పంపించి వీళ్ళిద్దరిని హ్యాపీగా ఉండమని చెప్తాడు. అది విని జేక్ కూడా ఈ అమ్మ దగ్గరికి బయలుదేరతాడు. జేక్ చాలా లూప్స్ ని వెతికి 1943కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఫైనల్ గా అతనికి అమ్మ వాళ్ళ షిప్ కనిపిస్తుంది. దాంతో వెంటనే జేక్ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను లవ్ చేస్తున్నానని అమ్మకి చెప్తాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అదే టైంలో మిస్ పెరిగ్రిన్ ఒక పక్షిలాగా మారి గాల్లో ఎగురుతుంది. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.